Hi friends, welcome to Logic Frames. Friends, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ యూస్ చేసి రిఫర్ అండ్ ఎర్న్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు సైన్ అప్ అయితే 10 రూపీస్ వస్తాయి. అదే విధంగా మీరు ఎవరైనా ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే మీ రిఫర్ లింక్ యూస్ చేసి ఆ ఫ్రెండ్ ఇన్స్టాల్ చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి. ఈ విధంగా మనం అయితే అన్లిమిటెడ్గా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన మనీతో మనం మొబైల్ రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంతవరకు ఈ వీడియోని చివరికి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది. ప్లేస్టోర్ నుంచి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా లింక్ కనిపిస్తూ ఉంటుంది. లింక్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే మీకు ధని అనే యాప్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మీకు ఆటోమేటిక్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసేయండి. పర్మిషన్స్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు మిమ్మల్ని 4 digit పాస్వర్డ్ని ఇలా పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఒక ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ దగ్గర పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఉన్నా కూడా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేయగానే మీకు వెరిఫై అయిపోయి ఒక వితిన్ 1 hourలో అయితే మీకు 10 రూపీస్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఓటర్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేస్తున్నాను. కింద మీకు కనిపిస్తుంది 25 రూపీస్ దాన్ని క్యాష్ ఇన్ ఫస్ట్ లాగిన్ ఉంది. అంటే మీకు 25 రూపీస్ దాని క్యాష్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను నార్మల్గా అయితే ఇప్పుడు నేను ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ బటన్ సబ్మిట్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఒక 1 hour తర్వాత వెరిఫై అయిన తర్వాత మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు వ్యాలెట్లోకి వెళ్ళినట్టయితే మీకు క్యాష్ కనిపిస్తుంది. ఇక్కడ బోటంలో కనిపిస్తుంది వ్యాలెట్ దగ్గరికి వెళ్ళండి. వ్యాలెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ జనరల్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది, దాని క్యాష్ అని కనిపిస్తుంది. మీరు సైన్ అప్ అయ్యారు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ జనరల్ బ్యాలెన్స్ దగ్గర మీకు 10 రూపీస్ వస్తాయి, దాని క్యాష్ దగ్గర 20 రూపీస్ వస్తాయి. తర్వాత వీటిని యూస్ చేసి మనం అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను, లైవ్లో కూడా రీఛార్జ్ చేసి చూపిస్తాను. దీనికోసం హోమ్కి వెళ్తున్నాను. హోమ్కి వెళ్ళిన ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఫ్రెండ్స్ మీరు దీంట్లో రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దానికోసం సింపుల్గా మీరు యాప్ ఓపెన్ అయిన తర్వాత బాటమ్కి స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే ఇక్కడ ఉంటుంది ఇన్వైట్ అండ్ ఎర్న్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ 1000 ఫ్రెండ్స్ ఎంటర్ చేస్తే 10,000 రూపీస్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఒక్క రిఫర్కి మనకి 10 రూపీస్ వస్తాయి. మీరు ఒక్కరిని రిఫర్ చేసినట్టయితే మీ లింక్ యూస్ చేసుకొని మీ ఫ్రెండ్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ 10 రూపీస్ వస్తాయి. ఈ విధంగా మనం మనీ అని చేసుకోవచ్చు. ఇలా వచ్చిన మనీతో అయితే మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రీఛార్జ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఇక్కడ నేను వ్యాలెట్లోకి వెళ్తున్నాను. నాకు ఇక్కడ జనరల్ బ్యాలెన్స్ 60 రూపీస్ ఉంది, ధని క్యాష్ 66 ఉంది. ధని క్యాష్ అంటే ఫ్రెండ్స్ మీరు రీఛార్జ్ చేసినప్పుడు దీంట్లోంచి 2% యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, అందులో 8 రూపీస్ జనరల్ బ్యాలెన్స్ నుంచి 2 రూపీస్ ధని క్యాష్ నుంచి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రీఛార్జ్ చేసి చూపిస్తాను. దీనికోసం ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది బోర్డంలో, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు మొబైల్ బిల్ పే చేసుకోవచ్చు, డిటిహెచ్ బిల్ పే చేసుకోవచ్చు, అన్నీ పే చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొబైల్ రీఛార్జ్ చేసి చూపిస్తున్నాను. మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ 10 రూపీస్ ఎంటర్ చేశాను. రీఛార్జ్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మీకు ఇలా పే నౌ అని వస్తుంది. పే చేసేయండి. పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకైతే సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఇక్కడ పైన మెసేజ్ కూడా వచ్చింది, మనకు రీఛార్జ్ చేసినట్టు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మీరు రిఫర్ అండ్ ఎర్న్ చేసి వచ్చిన మనీ అయితే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో మనం డైలీ కూడా కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడి మనం ధని క్యాష్ ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ బోటంలో కనిపిస్తుంది స్పిన్ అండ్ విన్ ఉంది. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్పిన్ అవు దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా స్పిన్ అవుతుంది. స్పిన్ అయిపోయి ఏదో కలర్ దగ్గర అయిపోతుంది. ఎంతో కొంత ధని క్యాష్ అయితే మీకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి 3 రూపీస్ ధని క్యాష్ వచ్చింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా 2 times అయితే మనం దీన్ని స్పిన్ చేసుకోవచ్చు. స్పిన్ చేసుకొని మనం ధని క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈ యాప్ యూస్ చేసి మనమైతే రిఫర్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన దాంతో అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా 100% ఖచ్చితంగా అందరైతే ఈ ఆఫర్ని యూస్ చేసుకోండి. మీరు సైన్ అప్ అయితే 10 రూపీస్ వస్తాయి మీకు. నెక్స్ట్ మీరు రిఫర్ చేస్తే కూడా మీకు 10 రూపీస్ వస్తాయి. ఈ విధంగా మీరు అయితే అన్లిమిటెడ్గా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.